తెలిసిన స్పృహ ఉంటే ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఎన్ ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. అంటే అధ్యక్ష దాని అర్థం, అంటే దాని అర్థం అధ్యక్ష ఇవాళ ఉన్న దాని అర్థం ఎటువంటి, నేను మిగతా రాష్ట్రాలతో నేను కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న 4 రూపాయల 20 పైసలు థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ ఈ 4 రూపాయల 84 పైసలు ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్లు ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతోనూ కంపేర్ చేసే ఏకంగా సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలిసి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం 2,766 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, నేను ఇవి నేను చెప్పే ఈ 2,766 కోట్ల రూపాయలు కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తూ ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో నేను కనుక కంపేర్ చేస్తే ఈ 2,766 కోట్ల రూపాయలు కాస్త ఏ 4,000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష, ఈ మనిషి మీద ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ నేను ఏపీఆర్సీ గురించి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడే ఇదే చట్టసభలో ఏపీఈఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఈఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్ట్లో మార్పులు చేసుకొస్తూ తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష 2009 4 2016లో చట్టసభలో ఏపీఈఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలనో బుర్రలో పెట్టుకుని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఈఆర్సీ యాక్టును సైతం పూర్తిగా అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ 29 4 2016 మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్, ఈ యాక్ట్లో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్ట్ను కూడా మార్పు చేస్తూ ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులను తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకసారి నేను ఇది చెప్పాలి అధ్యక్ష, ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి నేను లెక్కలు చూపిస్తాను అధ్యక్ష, ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దీంట్లో మనకు కనిపించేది ఏమిటంటే తెలుసా అధ్యక్ష, గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే వీళ్ళు అప్రూవల్ వీళ్ళు ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసిన ఇచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష ప్రతిసారి ఏపీఆర్సీకి ఈ మాదిరిగా
ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తూ ఉన్నాం, ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,225 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17 వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం 56,805 మిలియన్ యూనిట్లు అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కల అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2017-18 ఎనర్జీ అవైలబుల్ మన దగ్గర 68,597 మిలియన్ యూనిట్లు అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా పైన పైన ఏమో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 56,584 మిలియన్ చెప్పి మీరు చెప్పుకొస్తా ఉన్నారు. 2018-19 కూడా ఎనర్జీ అవైలబుల్ 68,672 మిలియన్ యూనిట్లు, ఎనర్జీ రిక్వైర్డ్ ఏమో 61,042 మిలియన్ యూనిట్స్ అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నది ఒకటే ఒక సూట్ ప్రశ్న అధ్యక్ష, ఒక సైడ్ ఏమో మీరేమో ఎనర్జీ సర్ప్లస్ గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ లెక్కలు చూస్తే. మీరే మన దగ్గరే ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పి మనమంతకు మనమే లెక్కలు చూపిస్తున్నాం. ఎనర్జీ అవసరం రిక్వైర్మెంట్ కన్నా ఎనర్జీ అవైలబుల్ ఎక్కువగా ఉన్నామని చెప్పి మనమే లెక్కలు చూపిస్తాను. అలాంటప్పుడు ఒకవైపున మనం సర్ప్లస్ చూపిస్తూ మరోవైపున పీపీఎల్ మాత్రం వరుసగా ఏదో టప 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 సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపున ఎనర్జీ సర్ప్లస్ చూపిస్తా ఉన్నప్పుడు పీపీఎల్ ఎందుకు సంతకాలు పెడతా పోతా ఉన్నారు? ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తే అధ్యక్ష మరోవైపున చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష ఇదంతా ఒకసారి మన వైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే మనకు మామూలుగా వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం. వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వస్తుంది, ఎందుకంటే క్రాస్ సబ్సిడీ కాబట్టి. వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదన్నా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్. మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టర్ మనది తగ్గుతూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15 28.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే, గ్రాస్ వాల్యూ యాడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష మోర్ ఆర్ లెస్, ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ అక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వస్తూ ఉంటే 2017-18 వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహము ఇండస్ట్రియల్ సెక్టర్కు లేదు, ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టర్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు, రేట్లు చూస్తే కరెంటు రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నాం, పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకు అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తూ ఉంది. ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష? అధ్యక్ష ఒకసారి మన ఇంకొక సైడుకు పోతే అధ్యక్ష ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడిసిఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడిసిఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడిసిఎల్ మనకున్నటి రెండు డిస్కాములు అధ్యక్ష, ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న రెన్యూవబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తము రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడే పెట్టారు అధ్యక్ష.
ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తినేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆన్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే, వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష, APSPDCL వెబ్సైటే అధ్యక్ష, ఇది ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టే అధ్యక్ష, అది కూడా గమనించినట్లయితే 2015-16 కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17 కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,76 కోట్లు అయితే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18 16,642 కోట్ల రూపాయలు అయితే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ APSPDCLకు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసు 19,139 కోట్ల రూపాయలు అయితే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కాములన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనిలా. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు ఇంకో కాలంలో అక్కడే కనిపిస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16 సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే, 2016-17 వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18 వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19 వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు. ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతూ ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఇంతింత ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే 2014-15 రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,776 కోట్లు. 2015-16 చూస్తే రెవెన్యూ డెఫిసిట్ 7,302 కోట్లు. 2016-17 రెవెన్యూ డెఫిసిట్ 17,194 కోట్లు. 2017-18 16,152 కోట్లు. 2018-19 11,937 కోట్లు. ఈ 5 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రానికి 66,361 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంది అధ్యక్ష, లెక్కలు చూస్తూ ఉంటే. ఏ రకంగా ఈ రాష్ట్రం తట్టుకోగలుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా స్కాములు చేసుకుంటూ పోయి ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్టిమేట్గా బేర్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత భారం తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమైనా ఉందా, రాష్ట్ర ప్రజలైనా ఉండారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణంగా స్కామ్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష, ఆర్పిపిఓ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్తో కొనుగోలు చేస్తూ ఉన్నారు. రేటు చూస్తే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున చూస్తే ఇంత దారుణంగా అది కూడా కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు చూస్తే 3 కంపెనీస్తో 63% విండ్ పవర్ అగ్రిమెంట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఇవి స్కాములు కాక మరి ఏంటి ఏంటివని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు స్కాములు చేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఏకంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా నిజంగా మనుషులు అనేది దాటిపోయినారు అధ్యక్ష, రాక్షసులు అనే పదవిలోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.